ప్రహ్లాదవర్ధం విష్ణు నృసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం భక్తులకు మనవి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల నవ నరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటైన ప్రసిద్ధి చెందినటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం నుంచి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ కిరణ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ స్వామి చాలా శక్తివంతమైనటువంటి స్వామిగా ఒక 4 రాష్ట్రాల్లో భక్తులకు సుపరిచితమైనటువంటిది. ఇక్కడ స్వామి స్వయంభవంగా ఉద్భవించారు. కృతయుగంలో రత్న విలోచనుడు అనే రాక్షసుని యొక్క సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారి ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ స్వామి వారు ఉద్భవించడం వల్ల ఇక్కడ స్వామి స్వయంభవంగా అయ్యారు. వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమముఖంగా ఉంటారు. చాలా చోట్ల కృష్ణాలయాలన్నీ కూడా మనకు తూర్పు ఉత్తరముఖాలు ఉంటారండి, ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమముఖంగా ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం 5:30 గంటలకు ఒకసారి భక్తుల కొరకు స్వామి యొక్క నిజరూపానికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ అభిషేక కార్యక్రమంలో మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం మనందరం కూడా దర్శించగలుగుతాం. అభిషేక అనంతరం స్వామికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచ అలంకారంతో మళ్ళీ రాత్రి పవలింపు సేవ వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్తు దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకాలండి. మిగతా చోట్ల విష్ణాలయాలన్నీ కూడా మనకి సాధారణంగా సంక్రమణాలు పర్వదినాలు ఏకాదశి తిథుల్లో మాత్రమే శాలిగ్రామాలకు చేస్తూ ఉంటారు. ఇది ఒక విశేషం. అలాగే ఇక్కడ స్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమి మహత్య అనే గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాసు అనే గొల్ల లతను ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు రెడ్డి ప్రభువులు వారి బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానవులు తీసుకువచ్చి కర్రతోడ కాళ్ళ నిర్మితి చేసేటండి. అది కొన్ని 100 సంవత్సరాల తర్వాత శిథిలం అయిపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీషు సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి ఉపనాథ కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియందారులు అమలాపురం దగ్గర ఓడలరావు వాస్తవ్యులు వారి ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోడ నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతుందండి. ఇక్కడ స్వామి కృతయుగంలో వెలవక పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుల వారు ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారు. పక్క వీధిలోనే క్షేత్రపాలు ఇక్కడ ఆలయం ఉందండి. ఈ ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నట్లయిన బ్రహ్మదేవుల వారి ప్రదేశాన్ని అంతటినీ కూడా అందుకు అంతర్భాగంలో ఉండేటువంటి వేదిక కనుక అంతర్వేదిక నామం ఈ గ్రామానికి వచ్చింది. ఇక్కడ స్వామికి ప్రతినిత్యం కూడా నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఎక్కడా లేని విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార ఆటంకాల నిమిత్తం కుజగ్రహ దోషాలు వివాహ సంబంధ నష్టద్రవ్యాల నిమిత్తం ప్రతినిత్యం కూడా సుదర్శన నరసింహ కార్యక్రమం అత్యంత వైభవంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరగబోతుంది. అదొక విశేషం.